గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఇప్పుడే జస్ట్ ఒక 5 మినిట్స్ అయింది ఇన్ఫర్మేషన్ తెలిసి, అనంతపూర్ లో ఒక కోవిడ్ పేషెంట్ డెత్ అయ్యారు. డెత్ అయిన పేషెంట్ దగ్గరికి ఒక ఇంటర్న్ ఎక్స్పోజ్ అయ్యాడు. ఇంటర్న్ ఎక్స్పోజ్ అయితే డెత్ అయ్యాక ఇంటర్నే వెళ్లి, మాకు ఆ పేషెంట్ నేనే ట్రీట్ చేశాను, ఒకసారి నన్ను చెక్ చేయండి అంటే, ఇప్పుడు నో దట్ ఇంటర్న్ ఈజ్ ఆల్సో గాట్ పాజిటివ్, కోవిడ్ పాజిటివ్. అప్పుడు బై దట్ టైమ్ అనంతపూర్ లో ఎక్కడ ఒక క్లాత్ మాస్క్ గాని అసలు ఏ మాస్క్ ఇవ్వలేదంట ఇంటర్న్స్ కి. వాళ్ళు పాపం ఫ్రీక్వెంట్ గా సూపరింటెండెంట్ చెప్పారు, ప్రిన్సిపల్ చెప్పారు, బట్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు. మేము ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయనే ఫస్ట్ నుంచి అందరి అడ్మినిస్ట్రేషన్ కి చెప్తున్నాం, మాకు అసలు N95 లెక్కర్లు, అట్లీస్ట్ సర్జికల్ మాస్కులు, N95 మాస్కులు, శానిటైజర్స్ ప్రొవైడ్ చేయమని ఫస్ట్ నుంచి చెప్తున్నాం. అది జరగక ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్రెష్ ఇంటర్ని ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ అయ్యారు. దెన్ ఇప్పుడు నవ్వు హూ ఇస్ రెస్పాన్సిబుల్? మేము ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద డే ఆఫ్ స్టార్టింగ్ ఫస్ట్ నుంచి బేసిక్ ఎక్విప్మెంట్ అడుగుతున్నాం, ఎవరు రెస్పాన్స్ అవ్వాలి. ఇప్పుడు ఈవెన్ ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన డెత్ అయ్యాక ఇంటర్న్స్ థెమ్సెల్స్ వాళ్లే వెళ్లి, సార్ ఆ పేషెంట్ నేనే ట్రీట్ చేశాను, ఒకసారి నాకు కూడా కాఫ్ ఉంది, చెక్ చేయండి అంటే తప్ప తెలియలేదు ఇంతవరకు. వాట్ ఇప్పుడు అసలు సిస్టమ్ అంతా ఏం చేస్తుంది? సో ఇలాంటి కండిషన్స్ లోనే ఇంటర్న్స్ గానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గానీ వర్క్ చేయలేం. ఫస్ట్ నుంచి మేము చాలా ఎన్నిసార్లు చెప్పాం ఇలాంటి కండిషన్స్ వస్తాయి, దయచేసి చూసుకోండి అని. ఇప్పుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్? సో ఇప్పటి నుంచి అన్న గవర్నమెంట్ ఖచ్చితంగా అందరు ప్రతి ఒక్క ఇంటర్న్ గానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ గానీ ట్రీటింగ్ డాక్టర్ గానీ అసిస్టెంట్స్ గానీ ఎవరికైనా హూఎవర్ ఇట్ మేబీ అండ్ శానిటైజర్స్ వర్కర్స్ గానీ నర్సెస్ గానీ అందరికి ప్రాపర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇవ్వాల్సిందే. ఇప్పటి నుంచి జరగకపోతే ఇంకా ఇలాంటి ఇష్యూస్ ఇంకొకటి కనుక వస్తే మేము సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.